తెలంగాణలో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణం తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఈ 4 రోజుల పాటు ఉరుములు మెరుపులతో పాటు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తెలంగాణలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో రేపు అనగా మంగళవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే మిగిలిన జిల్లాల్లోనూ 3 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 4 రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎంతో మంది జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం వెలిజర్ల గ్రామానికి చెందిన మంగళి వెంకటేష్ ఇల్లు భారీ వర్షాలకు కూలిపోవడంతో ఆ కుటుంబం రోడ్డు పాలైంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం 4 రోజుల నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లు గోడలు మెత్తబడి ఒక్కసారిగా ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో మంగళి వెంకటేష్ కుటుంబ సభ్యులు 4 ఇంట్లోనే ఉన్నారు. అయితే ప్రమాదాన్ని ముందే గ్రహించిన కుటుంబ సభ్యులు బయటకు వచ్చేయడంతో పెను ప్రమాదం తప్పింది. చూస్తుండగానే ఇల్లు కూలిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఇంట్లో దాచుకున్న కాస్త బియ్యం, వంట సామాగ్రి, ఇతర సరుకులు వర్షానికి తడిసి మట్టిలో కలిసిపోయాయని ఆవేదన చెందారు. రెక్కాడితే గాని డొక్కాడలేని పరిస్థితిలో ఉన్న తాము పూట గడవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఆదుకునేందుకు మానవతావాదులు ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేయాల్సిందిగా బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. సంఘటనా స్థలాన్ని గ్రామ కార్యదర్శి రవీందర్, ఉప సర్పంచ్ ఈరమోని రాజు సందర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని స్థానిక నేతలు హామీ ఇచ్చారు.